నా ఫస్ట్ బుక్ ప్రింట్ చేయించేంత వరకు కూడా నాకు అసలు ఈ బుక్స్ ఎలా ప్రింట్ చేయిస్తారు ఎట్లుంటుంది ఈ ప్రాసెస్ అనేది తెలియదు ఫస్ట్ టైం నా ఫస్ట్ బుక్ ప్రింట్ చేయించేటప్పుడు లోపలికి వెళ్ళిన ప్రింటింగ్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఆ మెషిన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఆ వెయిట్ చేసే ప్రాసెస్లో ఇంకో గంట అయితే నా బుక్స్ ప్రింట్ అయిపోతాయి ఆ వెయిట్ చేసే ప్రాసెస్లో అక్కడ ఉండే సూపర్వైజర్ ఉంటారుగా అతనితో క్యాజువల్గా మాట్లాడుతూ వచ్చిన అసలు ఏంటి అని చెప్పేసి ఎట్లా చేస్తారు ఎంత పే చేస్తారు మీకు డబ్బులు ఎట్లా ఇస్తారు అని అతను అడిగిండి అసలు మీకు బుక్స్ ఎందుకు రాయాలనిపించింది ఎందుకు ప్రింట్ చేయిస్తున్నావు అని అప్పుడు నేను నా దగ్గర పెద్ద సీరియస్ రీజన్స్ ఏం లేకుండే కాబట్టి ఏం లేదు జనరల్గా నాకు ఇష్టము రాయడం అంటే అందుకని చెప్పేసి రాస్తూ వచ్చిన తర్వాత వేరే అన్నవాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే ట్రైన్ చేయిస్తున్నాను అంతకుమించి పెద్ద రీజన్స్ లేవు అని చెప్పినా అతను ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇలాంటి రీజన్స్ ఏమైనా అంటాడేమో అని చెప్పేసి అనుకున్నా కానీ అతను ఏమన్నారంటే అంతేలే ఏదో ఒక దానిలో ఏలు పెట్టి గెలిగితేనే తెలుస్తుంది మనకి ఏలు పెట్టి గెలకాలి లైఫ్లో అని చెప్పేసి చెప్పిండు అంటే ఇదే విషయాన్ని కొంతమంది ఏమో రిస్కులు తీసుకోవాలి లేకపోతే క్రియేట్ సంథింగ్ ఇట్లా అని చెప్పేసి చెప్తారు అతను కొంచెం తక్కువ చదువుకున్నందుకో లేకపోతే ఇంకా సింపుల్ గా సింప్లిఫై చేసినందుకో ఆ మాటలు యూజ్ చేసిండు ఏలు పెట్టి గెలకాలని అది నిజంగా నాకు చాలా ఫన్నీగా అనిపించింది చాలా బాగా అనిపించింది అతను ఆన్సర్ ఇప్పుడు నా ఫస్ట్ బుక్ రిలీజ్ అయ్యి ఈ రోజుకి టూ ఇయర్స్ అవుతుంది అతనితో మాట్లాడి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నిజమే కదా దానిలో ఏలు పెట్టి గెలికి మంచి పని చేసినా కదా అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే ఎంత అమ్మినము ఎన్ని పుస్తకాలు అమ్మినము ఎంత డబ్బులు సంపాదించినాము ఇవి నాకు అంటే నా బ్రెయిన్లో ఉండనే ఉండవు హానెస్ట్గా చెప్పాలంటే కాకపోతే అది చూపించిన ఇంపాక్ట్ చాలామందికి కొంతమందికి కాల్ చేసి ఏడ్చారు కూడా నా బుక్ చదివి అంటే రిలేట్ అయ్యారు చాలామంది అంటే కొత్త విషయాలు ఏమి ఉండకపోవచ్చు కానీ ఓకే మన లైఫ్లో జరుగుతున్నాయే ఇవి వీడు మన వర్డ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసిండు కదా లేకపోతే ధైర్యంగా బయటికి చెప్పిండు కదా అనుకున్న ఫీడ్బ్యాక్ నేను ఎక్కువ విన్నా సో ఇప్పుడు బయట నుంచి వచ్చే అటెన్షన్ బయట నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ కన్నా ముందు మనం ఏదైనా క్రియేట్ చేస్తే అది అదొక హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి అందరు సలహాలు ఇస్తుంటారు క్రియేట్ సంథింగ్ అని చెప్పేసి కాకపోతే ఆ క్రియేట్ చేసేటప్పుడే మనం కొన్నిసార్లు భయపడతాం అరే బయట వాళ్ళు అంటారా లేకపోతే అది పబ్లిష్ చేస్తే బయట వాళ్ళు ఏమైనా అంటారా లేకపోతే సరిగా క్రియేట్ చేయగలుగుతామా లేదన్న యాంగ్జైటీ ఇవన్నీ అందరి లోపల ఉంటాయి కాకపోతే బయటి వాళ్ళకన్నా ముందు ఫస్ట్ మనం క్రియేట్ చేసే ప్రాసెస్లో ఆ క్రియేటివ్ ప్రాసెస్ అనేది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నేనైతే అది ఫీల్ అయ్యాను కొన్నిసార్లు పెయిన్ఫుల్గా ఫీల్ అయినా కూడా ఓవరాల్గా చూసుకుంటే మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది ఏ క్రియేటివ్ ప్రాసెస్ తీసుకున్నా మనకి పెద్ద పెద్ద క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న మట్టి కొంత మట్టి తీసుకొని ఆ మట్టితో చిన్న బొమ్మ క్రియేట్ చేసినా కూడా హ్యాపీనెస్ వస్తుంది సో బయట నుంచి వచ్చే అటెన్షన్ లేకపోతే రికగ్నిషన్ వీటికన్నా ముందు ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం ఎక్కువ ఎంజాయ్ చేయాలి అంటే అట్లని ఫలితాలు ఆశించకు ఎఫర్ట్స్ ఒక్కటే నీ చేతిలో ఉంటాయి ఈ సోది ఫిలాసఫీలు చెప్పనులే ఆబ్వియస్గా మనకు ఒక చేసినప్పుడు అటెన్షన్ కావాలి ఎవరైనా రికగ్నైజ్ చేయాలనే కోరిక ఉంటుంది కాకపోతే అది అనేది దీన్ని డామినేట్ చేయొద్దు క్రియేట్ చేసే ప్రాసెస్లో మనం పొందే హ్యాపీనెస్ని డామినేట్ చేయకుండా ఉంటే చాలు ఆ వచ్చే ప్రాసెస్లో రిజల్ట్స్ అనేవి వస్తాయా రావా అనేది సెకండరీ మరి ఇది ఫస్ట్ మనము ఫోకస్ చేసుకుంటే అట్లీస్ట్ అది ఫ్లాప్ అయినా కూడా రిజల్ట్ సరిగ్గా రాకపోయినా కూడా క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తాం కదా ఇట్లా ఎంజాయ్ చేస్తే ఎక్కువ క్రియేట్ చేయగలుగుతాము ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రోడక్ట్ హిట్ అవుతుంది ఫస్ట్ బుక్ రాస్తా అని చెప్పినప్పుడు నా చుట్టూ కొంతమంది అంటే నాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు చూసి ఎందుకు అంటే ఇంత చిన్న ఏజ్లో రాయాల్సిన అవసరం ఏముంది అంటే పెద్ద తెలుసుకున్నావు అని ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి డిస్కరేజింగ్గా మాట్లాడేరు ఏ బొంగులే అని చెప్పేసి నేను నేను చేసేది నేను చేయాలి అన్నట్టు ఉన్నా అనమాట అప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ కూడా ఉండే ఏదో ఒక మూలన మనం డిస్కరేజ్ అంటే డిసప్పాయింట్ అవుతాం కదా వీటిలో మాట్లాడితే ఒక అతనితో షేర్ చేసిన ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అతనితో అతను ఏం చెప్పిండంటే పర్లేదు నీకేం తెలిసి ఉండకపోవచ్చు లేకపోతే కొన్ని ఇమ్మ ఇమ్మెచ్యూర్ ఒపీనియన్స్ ఉండొచ్చు నీ దగ్గర కాకపోతే ఎక్స్ప్రెస్ చేయి నేను ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ లేకపోతే నా లోపల కూడా ఇమ్మెచ్యూర్ ఒపీనియన్స్ ఉన్నాయని చెప్పేసి అట్లనే పరిచయం అవ్వు అసలు పరిచయం అవ్వకుండా ఉండడం కన్నా ఆడియన్స్కి ఏదో రకంగా అంటే ఇమ్మెచ్యూర్గా పరిచయం అవ్వడం కూడా బెటరే కదా అని చెప్పేసి చెప్పిండు అది నాకు ఇప్పటికే ఒక ఫేవరెట్ అనిపించింది అంటే ఆ లైఫ్లో అది నేర్చుకున్నది కొన్నిసార్లు మనము పర్ఫెక్ట్ ఉండము ఇమేజ్ చూడడానికి మనకు కూడా అనిపిస్తుంటుంది బయట వాళ్ళకి అనిపిస్తుంటుంది కాకపోతే ఏదో ఒక రకంగా మనము ఎక్స్ప్రెస్ చేసేయాలి ఎప్పుడో అంత పర్ఫెక్ట్ అయ్యాక ఎక్స్ప్రెస్ చేస్తాము క్రియేట్ చేస్తామని కాకుండా ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా బుక్ నేను తీసుకుంటే దానిలో ఒక ఇప్పుడున్న మెచ్యూరిటీతో రాస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ని తీసేస్తా అంటే నాకే నచ్చట్లేదు నచ్చట్లేదు అంటే ఇంకా బాగా అనే ఫీలింగ్ సో కాకపోతే ఏం చేయలేము ఆ అప్పుడున్న మెచ్యూరిటీకి ఒక టూ ఇయర్స్ కింద ఉన్న మెచ్యూరిటీకి ఆ టైంలో అది రాసాము అయిపోయింది ఆ మెచ్యూరిటీతో అది రాయగలిగినాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎవాల్వ్ అయినాం క్రియేటివ్ ఎవాల్వ్మెంట్ అనేది ఏదో ఒకటి క్రియేట్ చేస్తేనే వస్తుంది క్రియేట్ చేయకుండా అంత పర్ఫెక్ట్ అయ్యాక క్రియేట్ చేద్దాం అనుకోవడం అనేది ఒక స్టూపిడ్ థింగ్ నేను నా బుక్ వచ్చాక ఫీడ్బ్యాక్ చదువుతూ వచ్చాను చాలామంది నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అసలు ఫీడ్ ఫీడ్బ్యాక్ చూసి అరే వీళ్ళు నాకన్నా వారాస్తున్నారు కదా వీళ్ళే ఎందుకు క్రియేట్ చేయొద్దు వీళ్ళు ఏదైనా రాయొచ్చు కదా అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే అంత బాగా ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఒక బుక్ చదివాక ఫీలింగ్స్ ని ఒక బుక్ చదివాక నేను కాదు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వీళ్ళు బాగా రాయగలుగుతారు అని చెప్పేసి అనిపించింది నేను వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పినా కూడా మీరు ఏదైనా ట్రై చేయండి రాయడానికి మీ లోపల రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి సో నా బుక్ రిలీజ్ అయ్యి టూ ఇయర్స్ అయ్యాయి కాబట్టి ఇది ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నా సో ఇట్లా క్రియేట్ సంథింగ్ అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ బాయ్